దాదాపుగా 5 పార్టీలు తలపడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎలా ఉండబోతున్నారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వస్తే బాగుంటుంది మాకు. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటే? నాకు వాహా సాయం చేసినాడు, 150,000 ఆర్ట్ పేషెంట్ నన్ను. మీరు ఆర్ట్ పేషెంట్? 150,000 ఇచ్చాడు ఫ్రీగా పాపం. ఇంకా డబ్బులు ఇచ్చినాడు, కరువు డబ్బులు అంట, అవి ఇవి అన్ని చేసినాడు, బాగా సహాయం చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడే నాకు అభిమానం, ప్రేమ, బాగా చేసినాడు. అంటే మీరు వ్యక్తిగతంగా చెప్తున్నారు? పార్టీగా వ్యక్తిగతంగా కాదు, మంచి పార్టీ బాగుంది, బాగా చేసినాడు. కాదు, మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతారు? పార్టీ తరఫున వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా అంటే మీ హార్ట్ ఆపరేషన్ కోసం 150,000 రూపాయలు సాయం చేశారు? ఓకే, ఎలా ఉన్నాయి పనితీరు? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పనితీరు? ఎలా ఉంది? బాగుంది, బాగుంది. ఏ అభివృద్ధి? తెలిసిన వాళ్ళకి బాగుంది, తెలియని వాళ్ళకి బాగలేదు. మనం ఏం కుట్ట అవతల పాడేసావు? నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. లేదు, ఇంకేం పని లేదు. నాకు బాగా చేసినాడయ్యా, బాగా అందరూ ప్రజలందరికీ బాగా చేసినాడు. ఓకే, అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి కూడా బాగా చేసినాడు. బాగా చేశాడు. మరి జగన్ కూడా నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఆయన చెప్పలేము, ఆయన కథ మనము. ఇంతవరకు ఈయనవరకు బాగుంది, ఒకరిని విమర్శించరాదు. ఒకరిని విమర్శించవు. అది ఈయన బాగుంది కాబట్టి బాగుంది, బాగా ఈయన వస్తే కూడా మరి బాగుంటుంది మాకు అంతే. సరే, ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు, మీ అభిప్రాయం చెప్పారు. అంటే ఆయన పరంగా మీరు కొంచెం లబ్ధి పొందారు కాబట్టి బాగుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి, బాగున్నాయి, బాగా చేసినాడు. ఆడపిల్లలకి కుంకుమ పసుపు కింద 10,000 ఇచ్చినాడు, ఇంకా రైతులకి కరువు డబ్బులు వచ్చినాయి చేసినాడు, అన్ని చేసినాడు, బాగా చేసినాడు. అందుకున్న వాళ్ళకి అదృష్టం లేని వాళ్ళకి అందలేదు, అది మనం ఏం చేయలేము, ఆయన ఏం చేయలేడు, నాన్న ఏం చేయలేడు, ఎవరేం చేయలేము. ఓకే, బాగా చేసినాడు. రానున్న ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? దాదాపుగా 4 పార్టీలు 5 పార్టీలు పోటీ పడే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బాగా పోటీ పడే అవకాశం కనపడుతుంది. ఎవరికి ప్రజలు వీళ్ళకి అదే మద్దతు ఇచ్చి పట్టం కట్టే అవకాశం కనపడుతుంది? 2019 ఎన్నికల్లో రాజకీయ నూతన ప్రత్యామ్నాయంగాలని వామపక్ష పార్టీలు, జనసేన పార్టీల ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కోరుకుంటాం రాజకీయ నూతన ప్రత్యామ్నాయం కోసం. అందులో భాగంగానే మార్పు కావాలని 2019 ఎన్నికల్లో జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి, మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు జనసేన పార్టీ రావాలని మీరు కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా? వామపక్షాలు, జనసేన, వామపక్షాలు కలిపి నూతన రాజకీయ ప్రత్యామ్నాయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కేవలం రెండు కులాల్లోనే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. అక్కడ రెడ్లు కానీ, ఇక్కడ కమ్మలు కానీ, కేవలం రెండు కులాలే పరిపాలిస్తున్నాయి. బీసీ అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. అందుకోసం ఈ రాష్ట్రంలో రాజకీయ నూతన ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు, జనసేన కలిపి పోటీ చేస్తున్నారు. 2019 ఇప్పుడు ఈ అంటే కొత్తదనం కోరుకుంటాం కోసం కొత్త వ్యక్తుల్ని అంటే అందరినీ చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇప్పుడు జగన్ వస్తున్నారు, కొత్త వాళ్ళని చూడాలని ఆశ. అంటే ఇప్పుడు ఏం జరుగుద్దని, అంటే వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళే అభివృద్ధి చేయలేకపోయినప్పుడు వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారు మీరు ఎలా అనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్కి అభివృద్ధికి సంబంధం లేదు. మనిషి అయి పుట్టినాక ప్రతి మనిషిలో తెలివితేటలు అనేవి ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే అభివృద్ధి చేస్తుంది, అది భ్రమ, ఉత్త భ్రమ. అంటే ఇప్పుడు బీసీలకి ఈ బీసీ సంక్షేమానికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ ఎటువంటి అభివృద్ధి చేస్తాడు మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తే మనిషిని నమ్మాలి ఫస్ట్. నమ్మిన తర్వాత ఒకసారి అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేస్తాడు ఏం కదనే తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు, దాంట్లో ఏమి చేసింది లేదు. కేవలం తీర ఎన్నికలు 1 నెల ఉన్నాయో 2 నెలలు ఉన్నాయనే తీరంలో ఇప్పుడు పసుపు, కుంకుమ, అన్నదాత, సుఖిభావి ఇట్లాంటి ప్రవేశపెడుతున్నాడు. అట్లా ఒకసారి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడో తెలుస్తుంది మనకి. ఓకే, మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదని అంటున్నారు, మీరేమైనా లబ్ధి పొందారు? నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో లబ్ధి ఏం పొందలేదు, కానీ నాకు ఒక ఎకరైన వయస్సు బ్యాంకులో లోన్ ఉంది, ఆ లోన్ రుణమాఫీ అయింది, కానీ 7,500 వడ్డీ కట్టాను రుణమాఫీ కావడానికి. ఆయన ఏమి చెప్పినాడు రుణమాఫీ చేస్తానని చెప్పినారు, రుణమాఫీ ఎక్కడ చేసినారు? 20,000కి 7,500 వడ్డీ కడితే రుణమాఫీ అయింది అంటున్నావు కదా. రుణమాఫీ అయిందంటే వడ్డీ రిటర్న్ కట్టించుకున్నాడు కదా ఆయన, ఎక్కడైంది? నాకు 12,500 కదా రుణమాఫీ అయిన ఎట్లా? ఇంకా మాకు 20,000 రుణమాఫీ ఎక్కడైంది? నా ఇట్లా రిటర్న్ కట్టించుకుంటే ఎక్కడ రుణమాఫీ చేసినట్లయిన? 3 విడతలే చేశాడు, ఇంకా 2 విడతలు ఇంతవరకు రుణమాఫీ చేయలే. ఓకే సార్, మీ పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కే కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే ఆయన డిప్యూటీ సీఎం, ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ పనితీరు ఎలా ఉంది? 2014లో కే కృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచినారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినాడు, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతుందని అందరూ ఆశించినాము. అందుకు తగ్గట్ట భిన్నంగా పరిపాలన జరుగుతుంది ఇక్కడ. ఉదాహరణ ఒకటే చెప్తాము, మేము తాదలు తలదాలు పుట్టకముందు పత్తికొండ ఎట్లా రోడ్డు ఎట్లుంది అట్లే ఉంది. ఇంతవరకు రోడ్డు వెడల్పు అనే కార్యక్రమం ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మంత్రి వచ్చినా ఎవరు చేసిందే లేదు ఇక్కడ. ఉదాహరణ మీద అది ఒకటే సాధంగా ఇక్కడ ఏం అభివృద్ధి చేసిన రోడ్డు మెయిన్ రోడ్డు అదొకటే నిదర్శనం, ఇంక వేరేది ఏం చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందంటే అది ఒకటే సార్ ఉదాహరణ. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో
ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినారంటే 2014లోన ఏదో పెద్ద పెద్ద ప్రగాల వాళ్ళు చెప్పినారు, కోటి వరాలని చెప్పినారు, రైతులకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏ చేసింది అయితే ఏంది లేదు, ఒరిగింది అయితే లేదు. రైతు కుటుంబమా? మేము రైతు కుటుంబమే, మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు బ్యాంకులు కాటు పోతే వాళ్ళది మొత్తం అది ఏది ఆయన బొమ్మ చూపించి ఏదో మనకి చూపించినారు తప్ప, బొమ్మ చూపించి రుణమాఫీ అని చెప్పి పత్రం ఇచ్చినారు తప్ప, బ్యాంకులో పోతే ఒక వడ్డీ మనం చేస్తున్నామా లేకుంటే వడ్డీ మనతోనే ఇగ్గుతున్నారా అనేది మాకే తెలియకుండా అయిపోయింది. బ్యాంకులు కాటు పోతే కౌలు రైతులకు అని చెప్పినారు, కౌలు రైతులకు ఏం ఒరిగింది లేదు. వాళ్ళు వాళ్ళే దౌర్జ వాళ్ళే చేసుకొని వాళ్ళ కుటుంబాల వరకు ఏదో ప్రజలు మేమంతా చేసినాయి కదా ఆయన కానీ అయినది, మేమంతా చేస్తే పత్తికొండలో ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా అయినది. కనీసం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ వాళ్ళే కుటుంబము మాదే కుటుంబము, వేరే వాళ్ళు ఎవరు లేదు, మేమే పరిపాలించాలి. లేకుంటే ఊర్లో కానీ ఒకటి ఉంది, పింఛన్ ఉంది, ముస్లాంకి పింఛన్ అర్హత పింఛన్ లేదు. అవు పలాంది పెడదామంటే ఆమెకి ఏదో విధంగా అక్కడ ఏదో వైఎస్ఆర్ఏనో లేకుంటే ఇంకోరు విధంగా అని చెప్పేసి ఆమెని ఏదో విధంగా వాళ్ళు ఒకటి ఉంది, జన్మభూమి కార్యక్రమం ఉంది, జన్మ కార్యక్రమంలో ఏదైనా చేస్తామని చెప్పి లెటర్లు బిల్లులు ఉన్నాయి. ఆ లెటర్లు బిల్లు ఏం చేస్తున్నారు, అటు పోతే 3000 రూపాయలు తీసుకుంటున్నారు కానీ చేయడం లేదు. వీళ్ళు లబ్ధిదారులు లబ్ధి పొందుతామనే ఉన్నవాళ్ళు అసలు లబ్ధే లేదు. ఎవరైతే మేము చేసుకుంటున్నాము మేము తినాలనే ఉద్దేశం ఉండేటోళ్ళు వాళ్ళకి అక్కడి నుంచో 3000 2000 కమిషన్ తీసుకోవడము, వాళ్ళు అక్కడ విఆర్ఓలు అయితేనేమి విఆర్ఓలు అంటే సెక్రటరీ వాళ్ళు పంచాయత్ సెక్రటరీ అయితేనేమి వాళ్ళ దౌర్జన్యం అయిపోయింది తప్ప ప్రజలకైతే చేసింది ఒరిగింది అయితే లేదు. ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని చేసింది ఏమి లేదని చేసింది ఏముంది చెప్పండి. అప్పుడు ఫలాన్ చెప్పండి, ఇప్పుడు చెరువులు అన్నారు, రైతులు అన్నారు, ఒకటే కాలువ డైరెక్ట్ ఎక్కడ పోతుంది, కడప అనంతపురం అట్లా ఇచ్చినాడు. ఇక్కడెక్కడైనా కాలువలకు నీళ్ళు ఇచ్చినాడా? 106 చెరువులు అన్న మొన్న 140 160 చెరువులు అన్నాడు, ఇప్పుడు 106 చెరువులకు వచ్చినాడు. 106 చెరువులు తీసుకొచ్చి పైపులు వేయడం మన పత్తికొండ చెరువు గట్టున పైపులు ఇడిచినాడు. పైపులు ఇడిస్తే లోపల వచ్చే నీళ్ళకి పైన రైతులు ఉంటారు, ఒక 3 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం ఉంటుంది, తడి ఉంటుంది. ఆ తడి ఆ రైతు పండింట అదింత ఏదో కొన్ని నీళ్ళు వచ్చినా కానీ వాడు కష్టపడతారు కదా. ఇప్పుడు ఆ రైతుకు వర్షాలు లేవు, దగ్గర దగ్గర అంటే 2 నెలల 3 నెలల నుంచి ఒక టమోటా మళ్ళీ ఇక్కడ ఏదో పెడతాము అని చెప్పేసి ఫ్యాక్టరీ పెడతామన్నారు, జ్యూస్ ఫ్యాక్టరీ పెడతాము, నామరూపం లేదు. కనీసం రేటు ఉందా? లేదు. ఉల్లిగడ్డ రేటు ఉందా? లేదు. రైతులకు వర్షాలు లేవు. ఏది దానికి ఫలితం? మేము ఏదో చేస్తాము, మేము అది కోటి వరాలు ఇస్తున్నాము, మేము పొడుస్తాం చేరుస్తామని మొన్న ఏమన్నాడు రైతుకి నవరత్నాలు అంటున్నాడు. నవరత్నాలు అనేది జగన్ సరే ఈయన అన్నాడు కదా, ఈయన ఏం చెప్పినాడు? మేము ఇస్తున్నాము రైతుకి 6000 ఇస్తున్నాం, 10000 ఇస్తున్నాము, 1000 రూపాయలు ఈ రోజు ఇచ్చినాం, 3000 ఇచ్చినామన్నాడు కదా. మరి రుణమాఫీ ఎందుకు ఇవ్వకోకున్నాడు ఆయన? ఆయన ఏదో పింఛన్లు అంటున్నారు. ముసలికి కనీసం అర్హత ఉంది అనే వాళ్ళకి ఎవరికన్నా ఉందా? అది కనీసం దాన్ని పరిగణనలు తీసుకొని అవు ఇది 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా వయసు ఇప్పుడు 40 ఏళ్ళు ఉంది, 40 ఏళ్ళకి 60 తీసుకొని పోయి దాన్ని ఏదో తగ్గించి ఏజ్ మార్పించి ఇస్తున్నారు. ఇప్పుడు ఆడ ఉన్నారు అదే వాళ్ళని చూపిస్తారా అండి మీరు మీకు ఎదురుగానే? వాళ్ళు ఇద్దరు ముసలిలో ఒక ఆయన కన్ను కనపడడంలే, ఒక ఆమెకు ముస్లాం ఉందాడ, ఆమె ఏం వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉందని చెప్పేసి ముస్లానికి ఇవ్వడం సరే, ముస్లానికి 5 ఎకరాల పొలం ఉందని అన్నారు. అది అన్నారు కొడుకులు అన్నం పెట్టరు అని చెప్పేసి ఏదో వాళ్ళ తలదాపున ఉండాలని వాళ్ళు ఏదో కొడకలు పంచకుండా పెట్టినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర 70 నుంచి 80 ఏళ్ళు పైబడినాడు. ఇదే మీ సేవల్లోనే ఉన్నారు వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ ముస్లాం సరేలే ఆయన కంటే లేదు, ఆ ముస్లాంకి ఉంది కదా. ఆ రోజు వాళ్ళు ఏది ఎక్కించేటప్పుడన్నా వాళ్ళు కరితే లేదు, రావట్లేదు అదో ఆధార్ సెంటర్లో ఆడ ఉన్నారు నిలవన్నారా? మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? ఒకటి మాకు ఒకటే కావాల్సిన రైతులకి ఏదైతే శ్రేయోభిలాసం బాగా చేస్తుంది మాకు ఇది కావాలా అని రైతులు ఏదైతే ఎంచుకుంటున్నారో అదే మాకు కావాలా. ఆ పార్టీ ఏ పార్టీ? మాకు పార్టీ ఏ అది పార్టీ అంటే మనం ఇప్పుడు ఎవరైతే మనం చేయగలుగుతున్నామో మనం చేస్తాము మాకు ఇది బాగుంది అని రైతులు ఇప్పుడు మేము కానీ రైతులమే కాబట్టి మాకు ఇది కావాలి. ఇప్పుడు కాలువలు రావాలా, నీళ్లు రావాలా, కానీ మీరు కోరుకున్నాయని చేయాలంటే ఎవరైతే దొడ్డిదారి మేము పైకి వస్తున్నాము లేదు మాకు చేస్తా ధైర్యం ఉండి మాకు చేయాలనే తోడే కావాలి మాకు. ఇప్పుడు గట్టిగా ఉండి బాగా మాకు ఇది వీళ్ళు ఇక్కడ జగన్ కానీ అక్కడ చంద్రబాబు కానీ లేకుండా వేరే వాళ్ళు రావాలని మా కోరిక. వేరే వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా జనసేన ఉంది, జనసేన ఉంది ప్లస్ వామపక్షాలు ఉన్నాయి, ఇంకా లేకుండా వేరే థర్డ్ ఫ్రెండ్ ఎవరైనా అతుకు మనకి చేస్తాము మేము బాగుంది అంటే మేము దానికైతే మేము ఖచ్చితంగా చేస్తాము ఓట్లు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.